Dunham. మన ప్రీతమ నేత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మన ఆశా కిరణం, మన భావితరాల కాబోయే ముఖ్యమంత్రి, పెద్దలు, గౌరవనీయులు, నానా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర నవగలమై యువగలమై జనగలమై యువగలమై జనగలమై తెలుగుదేశం పార్టీకి బలమై రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన మాడుగుల నియోజకవర్గం కోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ సంకారం సభ నాంతి పలుకుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను జన్మభూమి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి సృష్టికర్త అయితే, లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సృష్టికర్త. దేశంలో ఏ పార్టీ చేయలేనటువంటి సంక్షేమ నిధి లోకేష్ బాబు గారి ద్వారా మన పార్టీకి సాధ్యం అవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి గతలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నాగ జగదీష్ గారు, మాటల ఇన్ఛార్జ్ కృష్ణ గారు, రమానాయుడు గారు, ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ చిరంజీవి గారు, ఈ సభకు ఇచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి స్వాగతం, సుస్వాగతం. నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఒక దుర్మార్గ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ అట్టు ఇస్తే ఎంత రాక్షసంగా పరిపాలన చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మన మహానుభావుడు, మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రావాలా, చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను అదే కాకుండా మీ అందరికీ తెలుసు, ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి సంక్రాంతి కానుకలు ఇచ్చారు. సంక్రాంతి కానుకలు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి రోజు బియ్యం, పప్పు, నెయ్యి, బెల్లం అన్నీ వెళ్ళి 5 సంవత్సరాలు మనం తెచ్చుకున్నాం. ఈ దుర్మార్గుడు, ఈ మాడుగుల ఎమ్మెల్యే ఒక సంవత్సరమైనా సరే సంక్రాంతి కానుకలు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదీ కాకుండా అండ్రాకెట్లు పెట్టి పేదల పాలకి పెళ్ళింది, 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మనకి కార్యక్రమం చేస్తే ఈ 5 సంవత్సరాలుగా ఈ ముచ్చాల నాయుడు గాని, ఈ జగన్మోహన్ రెడ్డి గాని ఎందుకు చేయలేదు, పేదలంటే ఎందుకు కడపంట, ఎందుకు కళ్ళమంట అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదే కాకుండా సూపర్ 6 అద్భుతమైన పథకాలు పెట్టారు. అద్భుతమైన పథకం అంటే మహిళలందరికి కూడా, మరి మనం మాడుగుల నుంచి చోడవరం వెళ్ళినా, కోటపాడు వెళ్ళినా, పైకరాపేట వెళ్ళినా, పెందుర్తి వెళ్ళినా, నర్సీపట్నం వెళ్ళినా బస్సు ఎక్కి కూర్చుంటే చాలు, టికెట్ తీసుకోరు, ఫ్రీ. అదొక అద్భుతమైన పథకం. అలాగే ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా 3600 పెట్టి మనకు అందిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆడబిడ్డ అనేది 19 సంవత్సరాలు వయసు దాటి 59 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో అత్తాకోడలున్నా, తల్లి కూతురులున్నా, తోడుకోడలున్నా, అక్కచెల్లెలున్నా నెలకి 1500 చెప్పున సంవత్సరానికి 18000 ఇవ్వబోతా ఉన్నారు. 4, తల్లికి 100 పేరుతో ఆ ఇంట్లో 4 ముగ్గురున్నా వాయిస్ పెద్దది సార్, వాయిస్ పెద్దది. ఆ ఇంట్లో 4 ముగ్గురున్నా
ఇతరున్నా ఒకరున్నా ఒకరున్నా 15,000 చెప్పున మనకి ఆ కుటుంబానికి 15,000 చెప్పున నలుగురైతే 60,000 ముగ్గురైతే 45,000 ఇద్దరైతే 30,000 ఒకరైతే 15,000 మనకు అందించిపోతా ఉన్నారు. అదే కాకుండా మరి మీకు తెలుసు రైతులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఈ దుర్మార్గ ప్రభుత్వం రైతులకి రైతు భరోసా మరి 18,500 ఇస్తానని చెప్పి కేవలం కేంద్రంతో కలిపి మరి 13,000 మాత్రమే 13,000 ఎంతో ఇచ్చారు. కానీ మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నదాత పథకం కింద 20,000 ఇవ్వబోతా ఉన్నారు. అదే కాకుండా నిరుద్యోగ యువతకి డిగ్రీ పాస్ అయితే చాలు ఉద్యోగం వచ్చేంత వరకు సంవత్సరానికి 36,000 నెలకి 3,000 చెప్పిన మనకి ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే మనకి ఇక్కడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ 40% చేసుకున్నాం, ఇంకా చేయాల్సి ఉంది. కొద్దిమైన అందరూ కూడా సహకరించి ఈ 2 రోజుల్లో మనం పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ మరి మీకు తెలుసు ఒక దుర్మార్గుడు